ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారం నేను మీ కొలికపూడి శ్రీనివాసరావు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఒక విషయాన్ని పదే 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 చెప్తూ ఉండేవాడు అన్నిసార్లు ఆయన చెప్పడం వల్ల చాలామంది నమ్మారు ఆ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడు చంద్రబాబు నాయుడు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడు ఇది ముఖ్యమంత్రి కాకముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల సార్లు చెప్పింది మరి రెండు సంవత్సరాలుగా ఏం జరుగుతుంది రెండు సంవత్సరాల క్రితం లేదా ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే ఇరవై ఆరు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న పూర్వజన్మల పుణ్యం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులతో అత్యంత బలమైన ప్రభుత్వంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఈ ఇరవై ఆరు నెలల్లో అంతకుముందు ప్రతి శుక్రవారం కోర్టుకెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఈ ఇరవై ఆరు నెలల్లో కోర్టుకి వెళ్ళలేదు అలాగే ముఖ్యమంత్రి కాకముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి అది తెలుగుదేశం నాయకులు చేశారని అది చంద్రబాబు నాయుడు ప్రోత్బలంతో చేశారని దాని మీద సిబిఐ విచారణ జరగాలని డిమాండ్ చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ రెడ్డి హత్యకు సంబంధించిన విచారణలో సిబిఐ అవసరం లేదు అని హైకోర్టుకు తెలియజేశాడు మరి ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీత గారు చేస్తున్న ఒంటరి పోరాటం ఫలితంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ జరుగుతుంటే ఎవరి పేర్లైతే వివేకానందరెడ్డి గారి కూతురు చెప్పిందో వాళ్ళని వదిలేసి ప్రాధాన్యత లేని వాళ్ళని విచారణ పేరుతో ఇప్పుడు సిబిఐ ఒక డైలీ లాగా పనిచేస్తుంది మరి విచారణ కీలక దశకు వస్తుంది లేదా వచ్చింది అని చెప్పి రేపో మాపో షార్ట్ షీట్ చేస్తారు అసలైన నిందితుల పేర్లు బయటకు వస్తాయి అని అందరూ ఎదురు చూస్తున్నప్పుడు హఠాత్తుగా సిబిఐ అధికారి బదిలీ అయ్యారు మొదటి అంశం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రెండో అంశం వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ జరగాల్సిన విధంగా జరగటం లేదు మూడో అంశం దేశ చరిత్రలో మొట్టమొదటిసారి న్యాయస్థానాల గురించి న్యాయస్థానాల తీర్పుల గురించి న్యాయమూర్తుల గురించి సోషల్ మీడియాలో అత్యంత అభ్యంతరకరంగా అశ్లీలంగా అసభ్యంగా పోస్టులు పెట్టిన వాళ్ళు సిబిఐ కేసు విచారణ ప్రారంభమైన తర్వాత కూడా బయటే తిరుగుతున్నారు ఎవరో ఒక అతన్ని లింగాల రాజశేఖర రెడ్డి అనే ఒక అతన్ని అరెస్ట్ చేసి కొన్ని రోజులు విచారణ చేసి షరతులతో కూడిన బేలు మీద విడుదల చేస్తే మరి నిన్న శుక్రవారం అతను మొదటి వాయిదా కూడా రాలేదు అతను ఎక్కడో మాయమయ్యాడు మాయం అయ్యాడా మాయం చేశారా తెలియదు మరి నాలుగో అంశం నిబంధనలను అతిక్రమించి రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ల పేరుతో శాసనసభకు చెప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా అప్పులు చేస్తుంది ఇదంతా మరి కేంద్ర పెద్దల సహకారం లేకుండా జరుగుతుందా ఐదో అంశం నలభై ఒక్క వేల కోట్లకు లెక్కే లేదు ఇరవై ఐదు వేల కోట్లు మద్యం ఆదాయాన్ని గ్యారంటీగా చూపించి రుణం తెస్తే దాని గురించి కేంద్రానికి రాష్ట్ర శాసనసభకు రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సమాచారం లేదు ఆరో అంశం దాదాపు సంవత్సరం క్రితం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపార భాగస్వామి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో సహ నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్ గారు విదేశాల్లో అరెస్టు చేయబడితే మరి యుద్ధ ప్రాతిపదికన వైఎస్ఆర్సిపి ఎంపీలందరూ వెళ్ళి కేంద్రం పెద్దల్ని ఏమడిగారు ప్రత్యేక కోసం ఎప్పుడు అడగలేదు పోలవరం కోసం ఎప్పుడు అడగలేదు లేదా విభజన హామీల అమలు కోసం ఎప్పుడు అడగలేదు లేదా రాయలసీమ ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఇవ్వాల్సిన బుందేల్ఖండ్ ప్యాకేజ్ గురించి ఎప్పుడు అడగలేదు కడప ఉక్కు గురించి ఎప్పుడు వెళ్ళలేదు విశాఖ ఉక్కు గురించి ఎప్పుడు వెళ్ళలేదు కానీ నిమ్మగడ్డ ప్రసాద్ కోసం మాత్రం మొత్తం ఎంపీలందరూ వెళ్ళి కేంద్ర పెద్దల్ని కలిశారు ఇవన్నీ ఏంటి వ్యవస్థలను మేనేజ్ చేస్తుంది ఎవరు రెండు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళట్లేదు వ్యవస్థను మేనేజ్ చేస్తుంది ఎవరు రెండు సంవత్సరాలుగా వివేకానందరెడ్డి హత్య కేసు తెలుగు డైలీ లాగా సాగుతుంది నిజమైన హంతకులు తప్ప అంటే నిజమైన హంతకులని వివేకానందరెడ్డి గారి కూతురు కుటుంబం ఎవరినైతే అనుకుంటున్నారో వాళ్ళని తప్ప అనామకుల్ని స్టోరీలోకి తీసుకొచ్చి వాళ్ళ చేత ఏదో వాంగ్మో ఇప్పించి దాని పేరుతో కొంతమంది పేర్లు చెప్పించి డైవర్ట్ చేస్తుంటే వ్యవస్థలను మేనేజ్ చేస్తుంది ఎవరు మరి రాష్ట్రాలు చేసే రుణాలకు సంబంధించి పరిమితి విధించడానికి కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని తెస్తే దాన్ని కూడా అతిక్రమించి అప్పులు తెస్తుంటే కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ చేస్తుందా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ నేను అడగాలనుకుంటున్న ఒకే ఒక ప్రశ్న ఏంటంటే వ్యవస్థలను మేనేజ్ చేస్తుంది ఎవరు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేస్తుంది ఎవరు నిజంగా చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు బయట ఉంటాడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆలోచించట్టు వ్యవస్థలను మేనేజ్ చేస్తుంది ఎవరో తెలుసుకోండి ఇక్కడ దొంగే దొంగ 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 అని అరుస్తున్నాడు ఇక్కడ వ్యవస్థలను మేనేజ్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేసి తానేదో తన కేసులో బెయిల్ మీద ఉంటున్నాడు దానివల్ల మాకు నష్టం ఏంటి అని ఎవరన్నా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఒక్క క్షణం కొనసాగినా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఒక సంవత్సరం వెనక్కి వెళ్తుంది కాబట్టి వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అతిపెద్ద అడ్డంకి ఈ విషయం అర్థం చేసుకొని చట్టం తన పని తాను చేసి నేరస్తుల్ని శిక్షించే విధంగా పౌర సమాజం వ్యవస్థల మీద ఒత్తిడి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్